తిరుపతి గా పేరుగాంచిన గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి। పాలమూరు జిల్లాలోని సప్తకొండలు నెల రోజుల పాటు గోవింద నామస్మరణతో మార్మోగనున్నాయి। స్వయంభూవుగా వెలిసిన స్వామివారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు। కార్తీక మాసంలో గురుమూర్తి రాయుడి దివ్య రూపాన్ని దర్శించుకునే భక్తులు కోరికలు కోరుకుంటారు। కొత్తకొండలో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు। తెలంగాణలో అతి పురాతన ఆలయాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో వెలసిన కురుమూర్తి దేవస్థానం। పేదల తిరుపతిగా ఈ క్షేత్రానికి మరో పేరు ఉంది। ఇక్కడ ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణం తిరుమలను తలపిస్తుంది। ఇక్కడ కూడా శ్రీవారు ఏడు కొండలను తన ఆవాసంగా మలుచుకున్నారు। దేవరగట్టుపైనున్న కాంచన గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతంగా స్వయంభూగా కొలువు తీరారు। తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమే ఇక్కడ స్వామి అని భక్తుల నమ్మకం। కురుమూర్తిలో కొలువైన స్వామి విగ్రహం తిరుపతి శ్రీవారిని పోలి ఉండటం ఇక్కడి విశేషం। పాలమూరు ప్రజల ఇలవేల్పు గురుమూర్తి స్వామి। ఏడు కొండల మధ్య లక్ష్మీ సమేతంగా వెలసిన స్వామివారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది। ఈ నెల 2 నుంచి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు। ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు। ఏటా బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహిస్తూ వస్తుంది। బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకరణ, ఉద్దాల మహోత్సవం, స్వామివారి కళ్యాణం ప్రధాన ఘట్టాలు। బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి క్షేత్రం ఆవరణమంతా దుకాణాలు లక్షలాది మంది భక్తులతో ఎంతో సందడిగా మారుతుంది। కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి। ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన 2 తారీఖు స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది, 6 తారీఖు అలంకారం ఉంటుంది, అదేవిధంగా 8 తారీఖు నవంబర్ 8 తారీఖు కార్తీక మాసంలో ఉద్దాలోత్సవం ఉంటుంది। ఇక్కడ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా ఉద్దాలోత్సవం వైభవపేతంగా జరుగుతుంది। ఇక్కడ ఉద్దాలోత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తారు। ఆ లక్షలాది మంది భక్తులు పాదుకలను దర్శించుకుంటారు। అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రమే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారి యొక్క పాదుకలను దర్శనం చేసుకుంటారు। స్వామివారి బ్రహ్మోత్సవాల ఉద్దాల ఊరేగింపు ప్రధాన ఘట్టం। ఈ వేడుకలో భాగంగా వడ్డేమాన్ గ్రామంలో నియమనిష్టలతో స్వామివారి పాదుకలను తయారు చేస్తారు। అక్కడి నుంచి ఊరేగింపుగా కురుమూర్తి ఆలయం వరకు తీసుకువస్తారు। ఈ కార్యక్రమానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు। ఈ ఊరేగింపులో పాల్గొంటే ఎలాంటి సమస్యలైనా తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం। భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు। ఈ పేదల తిరుపతిగా మన ప్రాంతవాసులు భావిస్తారు కాబట్టి అత్యధికంగా భక్తులు మనకు ఈ కురుమూర్తి స్వామిని దర్శించుకుంటారు। వారి నమ్మకం ఏమిటి అంటే ఇక్కడ వర్షాకాలంలో వేసిన పంటలన్నీ ఈ బ్రహ్మోత్సవాలు వచ్చే సమయానికి ముగుస్తాయి కాబట్టి ఆ బ్రహ్మోత్సవాల సమయానికి వాళ్ళు కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అయితే ఏదైతే ఉంటుందో దాంతో స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తారు। వాళ్ళ ఉద్దేశం స్వామికి కొత్త కుండలో తీసుకొని ఆ కొత్త ధాన్యాన్ని స్వామికి వడ్డించి వాళ్ళు కూడా ఆరగించి ఇక్కడ ఒకరోజు రెండు రోజులు వచ్చి స్పెండ్ చేసిపోతారు ఈ జాతరలో। శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడికి రావడానికి రెండు రకాల పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి। ఇందులో ఒకటి తిరుపతి నుంచి కురుమూర్తికి రావడానికి కారణం కుబేరుని అప్పుల బాధ నుండి తప్పించుకోవడమేనట। అలా వస్తూ ఇక్కడి గుట్టపై కాసేపు స్వామి విశ్రమించాడని పురాణ గాథ। సుమారు 900 సంవత్సరాల నుండి ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటున్నట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది। కురుమూర్తి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యముంది। ఇప్పటికే యాక్షన్ ప్లాన్ ప్రకారం పనులు జరిగిపోతున్నాయి। స్థానిక ఎమ్మెల్యే సహకారంతో భక్తులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నారు। అధికారులందరితో కలిసి మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించి అందరి జిల్లా అధికారులతో మాట్లాడి ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది। కురుమూర్తి స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్నారు। కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా మంచిదని చెబుతారు। కొత్త కుండలో తొలి పంట ధాన్యంతో నైవేద్యం పెడతారు। అనంతరం రాత్రికి అక్కడే బస చేసి ఆధ్యాత్మిక చింతనలు గడుపుతారు। గత ఏడాది బ్రహ్మోత్సవాలకు ఎన్నికల ఆటంకం కలిగించాయి। దీంతో ఈసారి అత్యంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రజాప్రతినిధులు అధికారులు భావిస్తున్నారు।